హాయ్ నేను మధ్య వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్క కొంతమంది ప్లేయర్స్ వచ్చేసరికి అకౌంట్స్ అయితే సస్పెండ్ అయితే అవుతున్నాయి అనమాట అది వచ్చేసరికి ఎందుకోసం అయితే మీకైతే ఈ వీడియోలో అయితే మీరైతే మీరు అయితే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరి అయితే లాస్ట్ వరకు చూడితే చూస్తేనే మీ అకౌంట్స్ అయితే రికవర్ అయితే అయితే అనమాట సో అన్న అది వచ్చేసరికి ఎట్లా అంటే మనకు వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఫస్ట్ అయితే మనమైతే ఎందుకైతే అకౌంట్స్ అయితే బ్యాన్ అవుతున్నాయి ఎత్తా అనమాట సస్పెండ్ వచ్చేసరికి సో అన్న అది వచ్చేసరికి ఏంటంటే కొంతమంది వచ్చేసరికి హెడ్చార్ట్లు పడటం లేదు మాకు ఫ్రీ డైమండ్స్ కావాలనేసి కొంతమంది అయితే యాప్స్ అయితే యూజ్ అయితే వేస్తున్నారన్నమాట థర్డ్ పార్టీ యాప్స్ అయితే అనుకోవచ్చు అనమాట ఫ్రీ ఫైర్ అయితే అలాంటి ప్షన్ వచ్చేసరికి థర్డ్ పార్టీ ఆప్షన్ అయితే అనుకుంటుంది అనమాట అట్లాంటి కనుక మీరైతే ఏదన్నా ఒక యాప్ కనుక యూజ్ చేసినా కానీ మీ అకౌంట్ అయితే సస్పెండ్ అయితే ఒక టెన్ డేస్లో అయితే అనమాట అది వచ్చేసరికి మీరైతే ఎట్లా అంటే సపోజ్కి హెడ్ చార్ట్లు వాడతలేదు మాకు ఫ్రీ డైమాజాన్స్ కావాలని అందులో కనుక ఇందులో కనుక మీరు అయితే మీ ఫేస్బుక్ అకౌంట్ అయితే లాగిన్ అయితే చేస్తారు లాగిన్ చేసి అందులో అయితే మీరైతే మీ ఐడియా అట్లా ఒట్టుడైతే అటువంటివి అయితే చేస్తారు అట్లా చేసినప్పుడు వచ్చేసరికి ఈ ఫ్రీ ఫైర్ వాళ్ళైతే ఉండి ఏం చేస్తారంటే మీరైతే ఇట్లా వేస్తున్నారు అనేసి మీద అయితే యాక్షన్ అయితే తీసుకొని సస్పెండ్ అయితే వేస్తాదన్నమాట అట్లాగా మాకైతే రీసెంట్గా వచ్చేసరికి మా ఫ్రెండ్ అయితే ఇట్లానే జరిగిందనమాట సెన్సిటివిటీ బాగా రావాలి హెడ్ షాట్ బాగా వాడాలనేసి ఒక థర్డ్ పార్టీ యాప్ అయితే యూజ్ అయితే చేసింది అనమాట ఫ్రీ ఫైర్ స్కిన్ టోల్ ఏమైతుందనమాట అట్లాంటి యాప్ అయితే యూజ్ చేసిండు ఒక టెన్ డేస్ మంచిగానే అయితే ఆడినమాట మళ్ళీ లెవెన్ టువల్వ్ ఒక టూ డేస్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ అకౌంట్ అయితే సస్పెండ్ అయితే అయిపోయిందనమాట వచ్చేసరికి అట్లా అయితే అయింది నేనైతే మళ్ళీ అయితే మా ఫ్రెండ్ అకౌంట్ అయితే రికవరీ అయితే చేసిన అనమాట అది వచ్చేసరికి ఎట్లా రికవరీ చేసినా మీకు అయితే ఇప్పుడైతే చెప్తాను సో అన్న చెప్పే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే అలా అయితే మీకు అయితే చెప్తా చూడండి సో అన్న మీరు వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ అయితే ఏం చేస్తారంటే మీ ఫోన్లో వచ్చేసరికి క్రోమ్ బ్రోజర్ కానీ ఏమన్నా ఉంటాయి అందులో అవైతే ఓపెన్ అయితే అవి అవైతే ఓపెన్ చేసి మీరైతే ఏం చేయాలంటే ఫ్రీ ఫైర్ హెల్ప్ సెంటర్ అని అయితే మీరైతే టైప్ అయితే ఇయ్యాలన్నమాట మీరైతే ఫ్రీ ఫైర్ హెల్ప్ అని కొట్టుతో మీకైతే ఫైర్ హెల్ప్ సెంటర్ అని అయితే వస్తారనమాట అది వచ్చేసరికి మీరైతే క్లిక్ అయితే చేయాలన్నమాట ఫ్రీ ఫైర్ హెల్ప్ సెంటర్ వచ్చేసరికి అది వచ్చేసరికి మన ఫ్రీ ఫైర్ వాదే అనమాట ఇట్లాంటి మనకైతే బా అంటే ఏదైతే ఉంటుందన్నమాట సో అన్న అదైతే ఓపెన్ చేసినాక మనం వచ్చేసరికి ఇంటర్ఫేస్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇట్లా మీకైతే యాక్టివిటీ ఇష్యూ కానీ అకౌంట్ ఇష్యూస్ కానీ నెట్వర్క్ ఇష్యూస్ అన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట మీకు నచ్చింది అయితే మీకైతే ఏం ప్రాబ్లం ఉందో అయితే సెలెక్ట్ అయితే వేసుకోవాలి ఇందులోనే అయితే మళ్ళీ అయితే మనకి ఒక ట్విస్ట్ అయి ఉందన్నమాట సో అన్న ఫస్ట్ వచ్చేసరికి మీరైతే ఏంటంటే దీంట్లో అయితే మీరైతే సైన్ అప్ అయితే కావాలన్నమాట మీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కానీ జీ మెయిల్ మీరైతే దేంతోటి ఏమాడతారో దాంతో అయితే సైన్ అప్ అయితే అవ్వాలి నాకు వచ్చేసరికి అక్కడ ఆ డీజే అజయ్ అయితే వాడింది అనమాట అది వచ్చేసరికి నా సెకండ్ అకౌంట్ వచ్చేసరికి బ్యాన్ అయితే అయిందన్నమాట సస్పెండ్ వచ్చేసరికి అందుకోసం వచ్చేసరికి నేను అయితే గూగుల్ ప్యాంటాబ్ అయితే నేను అయితే సైన్ అప్ అయితే చేసినాను ఫస్ట్ మీరు అయితే వచ్చేసరికి అతిసారికి మీరు వచ్చేసరికి ఏసారి అయితే అడుగుతుందనమాట మనసరికి ఇండియా అయితే పెట్టాలన్నమాట సో అని ఇండియా కాక వేరే కనుక పెట్టినట్టయితే అయితే అయితే రాదనమాట మీరైతే ఇండియా పెట్టినాక మనకొచ్చి ఏమైనా అడుగుతుందా అంటే నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి మనకైతే ప్లేయర్ ఐడి అన్నమాట మనైతే గేమ్ ఆడే ప్రతి ఐడి అయితే ఉంటుంది ఆ ఐడి అయితే అడుగుతుంది అనమాట ఐడి వచ్చేసరికి మీదైతే మీ అకౌంట్ ఏది సస్పెండ్ అయిందో అదే అదే అయితే వేయాలన్నమాట వేరే కనుక వేసినట్టయితే అయితే రాదనమాట మళ్ళీ దాంతోపాటు మీ గేమ్లో ఉండే నేమ్ అన్నమాట యాజీస్ ఎట్లా ఉంటుందో నేమ్ అట్లానే అయితే వేయాలన్నమాట రాంగ్ కనుక మీకు అయితే రాదనమాట ఫ్రీ ఫైర్ వాడు చెక్ చేసి వచ్చేసరికి మీరైతే కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట నాది వచ్చేసరికి అదే గేమ్ రిఫర్ వన్ టూ త్రీ అని అయితే ఉంటుంది అన్నమాట గేమ్లో వచ్చేసరికి సెకండ్ అకౌంట్కి అందుకైతే నేను అయితే వేసినాను మళ్ళీ ఇట్లా వచ్చేసరికి టైప్ ఆఫ్ రిక్వెస్ట్ లో కనుక చూసుకున్నట్టయితే మనం వచ్చేసరికి ఏమైతే వేయాలంటే గేమ్ కన్సర్స్ అనేది వేయాలన్నమాట ఎందుకంటే మనకైతే గేమ్ గురించి వాటికి గేమ్ కన్సర్స్ అయితే వేయాలి మళ్ళీ దీంట్లో కనుక చూసుకున్నట్లయితే సెలెక్ట్ టైప్ ఆఫ్ ది ప్రాబ్లం అయితే ఉంది ఇందులో అయితే మనైతే టెక్నికల్ ఇష్యూ అయితే ఉండాలన్నమాట మళ్ళీ దాంతోపాటు అయితే ఒక రై రైట్ మార్క్ అయితే ఇచ్చేసి డిస్క్రిప్షన్లో వచ్చేసరికి మనమైతే ఏం రాయాలి అంటే మాత్రం సో అని అయితే మీరైతే నేనైతే డీజ్ ఎట్లా చేస్తానో మీరైతే వేయాలన్నమాట ఫ్రీ ఫైర్ అనైతే రాయండి అనమాట ఫ్రీ ఫైర్ ప్లీజ్ రికవర్ మై అకౌంట్ అనేది రాయాలన్నమాట సో అన్న మీరు అట్లా రాసిన కాదు మీకు ఇంత మీకు నచ్చినట్టు కూడా రాసిన పర్వాలేదు అనమాట నేనైతే మీకు సింపుల్ ఉండాలనేసి నేనైతే ఫ్రీ ఫైర్ ప్లీజ్ రికవర్ మై అకౌంట్ అనేసి నేనైతే అయితే రాసిన అనమాట సో అని ఇట్లా రాస్తే మీరు అయితే చాలన్నమాట ఇట్లా రాసేసి వచ్చేసరికి మీరైతే ఈ ప్రైవసీ పాలసీకి వచ్చేసరికి ఒక మార్క్ అయితే ఇచ్చేసి ఇట్లా యాడ్ ఫైల్ అనేది ఉందన్నమాట ఆ యాడ్ ఫైల్ కార్డ్ వచ్చేసరికి మీరైతే ఏం చేయాలంటే మీకు ఫ్రీ ఫైర్ అయితే ఉంటుంది ఆయా ఫ్రీ ఫైర్ది సస్పెండ్ అయిన స్క్రీన్షాట్ అయితే ఉంటుంది ఆ షాట్ వచ్చేసరికి మీరైతే ఇందులో అయితే చేయాలన్నమాట సో నేను నేనైతే చేస్తలే అనమాట నేను ఆల్రెడీ చేసేసినా కాబట్టి నేను అయితే చేస్తలేను అట్లా చేసి మీరైతే సబ్మిట్ కనుక వచ్చినట్టు అయితే మీకు అయితే వచ్చేస్తారనమాట తప్పకుండా అయితే అందరైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టుకొని అయితే ఉండండి ముందు అయితే స్క్రీన్ షాట్ పెట్టుకొని ఉండి మీరైతే అందులో కనుక సబ్మిట్ కనుక అయితే ఇదైతే వస్తారనమాట ఇప్పుడైతే మనసరికి రికవరీ అయితే అవుతుందా కాదనేసి మనం అయితే దాని గురించి కనుక మాట్లాడినట్టయితే అయితే సో అన్న మనకొసరికి ఒక వన్ వీక్లో అయితే మనకైతే రికవరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారనమాట కానీ కాకపోతే మీరు ఏమైనా హ్యాక్స్ కనుక వాడినట్లా రాదనమాట ఇట్లా లూడ్ బాక్స్ కానీ థర్టీ థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉంటాయా అట్లాంటి వాడినట్టు అయితే మనకైతే వన్ వీక్లో అయితే వస్తుంది కానీ హ్యాక్స్ కానీ మీరైతే ఎనిమిషన్స్ని ఇట్లా చంపడం హ్యాక్స్ వాడడం కానీ అట్లాంటివి కనుక వేసినట్టయితే మీకైతే అకౌంట్ అయితే ఒక టూ మంత్స్ దాకానైతే రాదనమాట ముందే చెప్తున్నాను మాక్సిమం అయితే మనకైతే ఒక టూ మంత్స్ దాకా అయితే రాదనమాట ఫ్రీ ఫైర్ అకౌంట్ వచ్చేసరికి ఇట్లా యాప్స్ కనుక వాడినట్ అయితే మీకైతే తొందరలోనైతే ఒక వన్ వీక్లో టూ వీక్లో అయితే వచ్చేస్తా హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నాను ఈ సింపుల్ ట్రిక్ అయితే మీరు అయితే ఫోలో అవుతామండి ఈ వీడియో కనుక మీకైతే నచ్చినట్టు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోనైతే షేర్ అయితే నేను ఈ వీడియో ఎందుకు అందరూ అందరైతే సాధారణంగా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ అయితే చేస్తున్నారు ఒకటి అయితే చేసిన అనమాట ఒకవేళ లవ్ యూ ఆల్ బై బాయ్